అందరికీ నమస్కారం కథాలోకానికి స్వాగతం కథాలోకంలో ఈరోజు మనం వింత హెచ్చరిక అనే చందమామ కథను విందాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో వారణాసిలో సేనకుడనే ఒక గొప్ప సాధు ఉండేవాడు బోధిసత్తుడి అనేక పూర్వజన్మలలో ఈ సాధు జన్మ ఒకటి అదే కాలంలో నగరానికి దగ్గరలో ఒక గ్రామంలో భిక్షాటనతో జీవించే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు అతడొకనాడు పొరుగు గ్రామాలలో బిచ్చమెత్తి ఒక అడవి గుండా ఇంటికి తిరిగి వస్తుండగా ఓయి బ్రాహ్మణుడా ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళకపోతే నీకు మరణం తప్పదు ఇంటికి వెళ్ళడం జరిగితే నీ భార్య మరణం ఖాయం అన్న మాటలు వినిపించాయి బ్రాహ్మణుడు ఉలిక్కిపడి చుట్టూ కలయి చూశాడు ఎవ్వరూ కనిపించలేదు బ్రాహ్మణుడు ఉలిక్కిపడి చుట్టూ కలయి చూశాడు ఎవరూ కనిపించలేదు ఆ హెచ్చరిక చేసింది ఏ పిశాచమో యక్షుడో అన్న అనుమానం కలిగింది అతడికి భయంతో నిలువెల్లా ఉణికిపోతూ బ్రాహ్మణుడు త్వరగా ఇల్లు చేరాలనుకున్నాడు కానీ అలా చేయడం తన భార్య మరణానికి కారణమవుతుంది అలా అని అడవిలోనే ఉండిపోతే తనకు మరణం తప్పదు ఇలాంటి విషమ పరిస్థితిలో ఏం చేయాలో తోచక అతడికి మతిపోయినంత పని అయింది బ్రాహ్మణుడు ఆ సంకట స్థితిలో అడవి దాటి నగరంలోని ఒక వీధి వెంట నడుస్తుండగా బోధిసత్వుడైన సేనకుడు ఒక చోట చాలామంది ప్రజలకు ధర్మబోధ చేస్తున్నాడు ఆయన ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుతుండగా చుట్టూ గుమిగూడిన ప్రజలు ఆ మాటలను ఎంతో భక్తిశ్రద్ధలతో వింటున్నారు బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి జనం వెనకగా నిలబడ్డాడు ప్రాణభయంతో అల్లాడిపోతున్న అతడు బోధిసత్వుడు చెప్తున్నదేమిటో శ్రద్ధగా వినకపోయినా ఆయనను చూస్తూ నిశ్చలంగా ఉండిపోయాడు కొంతసేపటికి బోధిసత్వుడు మాట్లాడటం ముగించగానే జనం హర్షధ్వానాలు చేశారు బ్రాహ్మణుడు మాత్రం ఆవేదన పడుతూ స్థాణువులా కదలక మెదలక ఊరుకున్నాడు అతణ్ణి చూసిన బోధిసత్వుడు తన వద్దకు రమ్మని సూచనగా చేయి ఊపాడు బ్రాహ్మణుడు ఆయన వద్దకు వెళ్ళి తల వంచి నమస్కరించాడు బోధిసత్వుడు అతణ్ణి నీకు వచ్చిన కష్టమేమిటి నాయనా అని అడిగాడు బ్రాహ్మణుడు కళ్ళనీళ్లు పెట్టుకుని అడవిలో జరిగిన దాని గురించి ఆయనకి చెప్పాడు ఆ అశరీరవాణి మాటలు వినే ముందు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు బోధిసత్వుడు నేనొక చెట్టు కింద కూర్చుని సంచి విప్పి అందులో ఉన్న ఆహారం తిన్నాను అన్నాడు బ్రాహ్మణుడు నువ్వు ఆహారం దాచుకున్న సంచి కనబడుతూనే ఉంది వెంట నీటి పాత్ర మాత్రం లేదు మరి అడవిలో భోజనం చేశాక దాహం ఎక్కడ తీర్చుకున్నావు అని అడిగాడు బోధిసత్వుడు దగ్గరలో ఒక ఉంది అక్కడికి పోయి దాహం తీర్చుకున్నానన్నాడు బ్రాహ్మణుడు నువ్వు పూర్తిగా తినేసావా లేక తినగా సంచీలో ఇంకేమైనా ఆహారం మిగిలిందా అన్నాడు బోధిసత్వుడు స్వామి సంచీలో ఉన్న ఆహారంలో సగమే తిన్నాను తతిమా సగం సంచీలోనే ఉంది అని జవాబిచ్చాడు బ్రాహ్మణుడు బోధిసత్వుడు ఒక్క క్షణం ఆగి నువ్వు నీటి కోసం సెలయేటి దగ్గరికి వెళ్లే ముందు సంచీ ముత్తి తాడుతో బిగించి కట్టావా అని అడిగాడు లేదండి ఆ పని సెలయేటి నుంచి తిరిగి వచ్చాక చేశాను తర్వాత సంచి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాను అన్నాడు బ్రాహ్మణుడు సంచి మూతి బిగించే ముందు దాని లోపలికేమైనా చూసావా అని అన్నాడు బోధిసత్వుడు బ్రాహ్మణుడు అప్పుడు జరిగిందేమిటో జ్ఞాపకం తెచ్చుకునేందుకు రెండు మూడు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని తరువాత స్వామి అలా చేయలేదు అన్నాడు బోధిసత్వుడు ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందో ఊహించేందుకు ప్రయత్నిస్తూ కొంతసేపు మౌనంగా ఉండిపోయి బ్రాహ్మణుణ్ణి నువ్వు చెట్టు కింద నుంచి బయలుదేరగానే నీకు నీ భార్యకు రానున్న ప్రమాదం గురించిన హెచ్చరిక వినబడిందా అని అడిగాడు అవును స్వామి నేను కనీసం పది పన్నెండు అడుగులైనా నడిచి ఉండను ఎవరో స్పష్టమైన కంఠస్వరంతో ఆ వింత హెచ్చరిక చేశారు అన్నాడు బ్రాహ్మణుడు అంటే నువ్వు చెట్టు దగ్గర నుంచి బయలుదేరే ముందే ఏదో జరిగి ఉండాలి బహుశా ఏ పామో సంచిలో ఉన్న ఆహారం కోసం అందులో ప్రవేశించి ఉంటుంది అది గమనించిన ఏ యక్షుడో లేక వృక్షదేవతో నిన్ను హెచ్చరించింది నువ్వు ఈ రోజుకి ఇంటికి చేరకపోతే ఆహారం కోసం సంచి మూతి విప్పి అందులో చేయి పెడతావు పాము నిన్ను తప్పక కాటువేసి నీ మరణానికి కారణమవుతుంది అలా కాక ఈరోజే నువ్వు నీ ఇల్లు చేరితే నీ భార్య సంచిలో ఏమున్నదో చూసేందుకు దానిలో చేయి పెట్టి పాము కాటుకు మరణిస్తుంది అన్నాడు బోధిసత్వుడు ఆయన బ్రాహ్మణుడికి సంచి తన పక్కన పెట్టవలసిందిగా చెప్పాడు ఆ సమయంలో జనంలో ఉన్న ఒక పాములవాడు వచ్చి మూతి విప్పాడు లోపల నుంచి ఒక నాగుపాము బయటికి వచ్చింది వెంటనే పాములవాడు నేర్పుగా దానిని ఒడిసి పట్టుకుని దూరంగా తీసుకుపోయాడు అప్పుడు బోధిసత్వుడు బ్రాహ్మణుడితో నువ్విప్పుడు అన్ని భయాలు వదిలి హాయిగా ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఆయనకు తన కృతజ్ఞత చెప్పుకుని తేలికపడిన మనస్సుతో ఇంటి దారి పట్టాడు మరొక చక్కని కథతో మళ్ళీ కలుసుకుందాం